కోవిడ్లో బయట పనిచేసే వాళ్ళకి అన్ని వసతులు బాగానే ఉంటాయి, కానీ నేనుండేటువంటి ఫ్లాట్లో మాత్రం వర్షం వచ్చిందంటే తిండికి ఇబ్బంది. ఒక పక్క నీళ్లు కారుతుంది, పైన పకడ్బందీ చేసిన ఇదో ఇదంతా కారుతుంది, ఇదంతా కారుతుంది, ఆ పక్కంతా ఇదంతా చూడ వాటర్, అంతా వాటర్ వాటర్. ఒకే పొయ్యితో కూర అయిపోయింది, అన్నం అయిపోతుంది, వాన మళ్ళీ పడుతుంది. ఈ ఎవరో ఇతను ఫ్లాట్ అతని పేరు చెప్పి నేను చెడ్డ చేయాల్సిన అవసరం లే, చాలా మంచోడు వా దునియాలో ఇలాంటి మంచి వ్యక్తులు. టిక్ టాక్లో ఇది కూడా పెట్టడం అవసరం అనుకోవచ్చు, ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకి కొన్ని వసతులు ఉంటాయి, తిండి పెట్టరు, టయానికి భోజనం ఉండదు, నిద్ర ఉండదు, అన్నీ ఉండదు. బయట కూడా ఇలాంటి అవస్థలు ఉన్నాయి, ఉండే వాళ్ళకు ఉన్నాయి. నేను పడుతున్నాను కాబట్టి చూపించిన అది లెక్క. ఇక్కడ చాలామంది డబ్బులు లేకపోతే పనిలో పెట్టుకుంటాం, మా నేను పనిలోకి రమ్మని పెట్టుకుని శుభ్రాలన్నీ చేయించుకుని నెలగా నెల నెల మాసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, రెండు నెలలు పనిచేసి మాసిపోయిన వాళ్ళు ఉన్నారు. స్కూల్లో కానీ మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే మోసం చేసేస్తున్నారు, స్కూల్ పనుల్లో తీసుకెళ్తున్నారు, అక్కడ డబ్బులు ఇవ్వట్లేదు. అక్కమ్మలు ఉన్నా కూడానే 3-5 లక్షలు 3-5 లక్షలు ఎట్టుకుని ఇక్కడికి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము. నన్ను అలా తీసుకెళ్ళింది ఒకటి, తీసుకెళ్ళి ఎట్టింది ఒక ఆవిడ, అలా తీసుకెళ్ళి అన్ని క్లీన్ చేసుకుని అన్ని శుభ్రం చేసుకుంటూ వారం రోజులు అన్నం పెట్టకుండా. అది కాబట్టి నా ఫ్యామిలీ నా చెల్లు మా చెల్లెళ్ళు ఉండబట్టి ఆమె నా పిల్ల అంపింది, ఆ ఎంపిన భోజనం తిన్నాను. 2 రోజులు ఎట్టారు, 4 రోజులు ఎట్టలేదు అన్నం. ఆడు పోలీసోడు మళ్ళీని మళ్ళీని వీళ్ళు ముస్లిమ్స్ పోలీసోడు అలాగని అందరూ కాదనుకో, అలా చేసి కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా పంపించేశారు. నిలువు కాళ్ళు పొద్దున 6 గంటలకు లేచి రాత్రి 1 గంట దాకా చేసి. అందరికి రంజాన్ శుభాకాంక్షలు. మనకు రంజాన్ శుభాకాంక్షలు ఏంటి, తబిడి దిబిడే మనకైతే పనులు. 2 కార్లు సామాన్లు తెచ్చింది, అవన్నీ పైకి మోసేటప్పటికి ఒళ్ళంతా నొప్పులు వచ్చింది నిన్న మొన్న. వాళ్ళు బాగానే ఉంటారు, మనకు అయిపోద్ది. సరే ఏదేమైనా జాగ్రత్త జాగ్రత్తగా చేయండి. ఇంకేంటి మరి, ఇంకేదో సిద్ధమని వచ్చాను, మర్చిపోయాను నేను. ఆవిడ ఎవరికో ఒక ఆవిడకు నా వీడియోలు నచ్చలేదంట, ఒక్కళ్ళకి నచ్చకపోతే ఏం కాదు, అందరూ నా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. తప్పు అనుకుంటే ఎవరు లైక్ చేయరు కాబట్టి నా గురించి పెద్దగా పట్టించుకోవద్దు. మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి శుభ్రంగా పనిచేసుకోండి, నా గురించి బాధపడద్దు ఎవరు కూడా, సరేనా? హాయ్ హలో, ఈ గేమ్ ఆడుతున్నాను, గేమ్ ఆటలు. మాకు భోజనం అయిపోయిన తర్వాత ఇమ్మంటారు. బాగున్నాయా? మీలో ఎంతమంది వేస్తున్నారు? అందరూ వేస్తారులే అనుకో. మాకు భోజనం అయిపోయాక మా మామ చెల్లికెళ్తా, చెల్లికెళ్ళి వచ్చేటప్పటికి గహువా గేమ్ ఆటలు ఇలాగ వేసి పెట్టాలన్నమాట. ఇయ్యే కదా మరి ఇక్కడ. సరే మరి మీకు ఎలాగుంది, అయిపోయారా? అయిపోయా పనులన్నీ? ఈ ఇయ్యాలని చాలా టైం పడుతుందండి బాబు. ఏపీ 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 చిన్న మంట పెట్టి ఒక అరగంట ఆపాలి, చాలా టైం. గబగబా వేపితే నల్లగా అయిపోయి మెత్తగా అయిపోతాయి, ఎర్రగా అయిపోయి. మామూలు సన్న మంట మీద పెడితే ఇది ఇలాగా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, గుడ్ ఈవినింగ్. నిన్నటి నుంచి రమదాన్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ అంటే ఫుల్ బిజీ అయ్యి బాబో. ఫస్ట్ రోజునే చుక్కలు కనపడుతున్నాయి, ఇంకా 28 ఇంకా 29 రోజులు తప్పదు. చాలా అంటే చాలా కష్టం, గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రమదాన్ అంటే కొయిటోలో ఉపవాసం ఉండడం పక్కన పెడితే వీళ్ళకి వచ్చేస్తే నేర్చాలి పాపం, మామూలుగా రాదు. మన గల్ఫ్ మనం గల్ఫ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా రమదాన్ అంటే మామూలుగా ఉండదు టార్చర్. అందరికీ హ్యాపీ రమదాన్, అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి. వీడియోస్ చేయడానికి కూడా టైం ఉండదు. హ్యాపీ రమ్